ఈ ఇంటర్వ్యూని ఈ ప్రశ్నతో మొదలు పెడతాను మీరు ఈ ఆదియోగిని సంకల్పించేలా చేసింది ఏమిటి ఇంకా ఆధ్యాత్మిక అన్వేషణలో మీకు ఇంకా ప్రజలకు ఇది అవసరమని ముఖ్యమని మీరు ఎందుకు అనుకున్నారు ఇది నా ఆధ్యాత్మిక అన్వేషణలోనిది కాదు నా ఆధ్యాత్మికతకు ఎటువంటి రూపము అవసరం లేదు నాకు గుడి అక్కర్లేదు కొండ అక్కర్లేదు విగ్రహం అక్కర్లేదు ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రక్రియను ఓ రోజువారీ అంశంగా అయ్యేలా చేయడానికి ఇది అవసరం నా ప్రాథమిక ధ్యేయం ఇదే ఆధ్యాత్మికతను కొండ శిఖరాల నుండి బజారులోకి తీసుకురావడం నేను బజారు అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వాలనుకుంటున్నాను ప్రస్తుతం మీరు బజారు అంటే అందరూ మత్తు గురించి మాదక ద్రవ్యాల గురించి వ్యభిచారం గురించి ఆలోచిస్తారు ప్రస్తుతం బజారు అంటే ఇదే అభిప్రాయం నా కల ఏమిటంటే వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఈ అభిప్రాయాన్ని మార్చాలి బజారు అన్నప్పుడు శ్రేయస్సు గుర్తుకు రావాలి బజారు అంటే ప్రేమ గుర్తుకు రావాలి బజారు అంటే ధ్యానం గుర్తుకు రావాలి ఆధ్యాత్మిక ప్రక్రియ గుర్తుకు రావాలి ఇందుకోసం ఎన్నో పనులు చేస్తున్నాం ఓ ముఖ్యమైన విషయం ఈ ప్రతిష్టాత్మక ముఖార విందం ఆదియోగి అన్ని మతాలకు ప్రాచీనుడు ఇంకా మతం అనే ఆలోచన రాకమునుపే ఆయన మానవ శ్రేయస్సుకు సంబంధించిన శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అందించారు ఓ తత్వంగానూ మతంగానూ నమ్మకంగానూ లేదా ఓ భావజాలంగానూ కాదు కానీ ఓ టెక్నాలజీగా ఓ శాస్త్రంగా ఇచ్చారు ఉన్నతికి ఉపకరణాలనిచ్చారు తత్వాలను కాదు అందుకే ఆయన ముఖ్యమైనవారు ఆయన పదిహేను వేల ఏళ్ల క్రితం వారైనా ఆయన భవిష్యత్తుకు చెందినవారు ఎందుకంటే ఇప్పుడే మానవాళిలో క్రితం ఎన్నడూ లేని విధంగా ఆలోచనాశక్తి పెరుగుతుంది అధిక శాతం ప్రజలు తమ గురించి తాము ఆలోచించుకోవడం మొదలు పెడుతున్నారు ప్రజలు తార్కికంగా ఆలోచిస్తున్నారు ఈ గ్రహం మీద ఆడియో గురించి విస్తృతమైన ప్రచారం జరగడానికి ఇది సరియైన సమయం ఎందుకంటే మానవ బుద్ధి తన శ్రేయస్సు గురించి ఏదో విచిత్రమైన నమ్మక వ్యవస్థలతోనూ తత్వాలతోనూ కాకుండా శాస్త్రీయంగా ఆలోచించే స్థాయికొచ్చింది శ్రేయస్సు కోసం శాస్త్రం ఉన్న విధంగానే ఆంతరంగిక శ్రేయస్సు కోసం కూడా ఓ పూర్తి శాస్త్రం ఉంది ఆయన సూచించేది దాన్నే మీ సంభాషణల్లో మీరు రూపాల గురించి నిర్మాణాల గురించి ఇంకా ధ్యానం కోసం శాస్త్రీయ ప్రదేశాలను సృష్టించటం గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఆలయ నిర్మాణ శాస్త్రం కోల్పోబడింది అన్నారు అలా ఎందుకన్నారో దాని గురించి కొంచెం వివరిస్తారా చూడండి అన్ని భౌతిక రూపాలు అది మీ శరీరమైనా లేదా గ్రహమైనా లేదా సౌర అయినా లేదా విశ్వమైనా లేదా అణువైనా అతి సూక్ష్మమైన దాన్ని మొదలుకుని అతి విశాలమైన దాని వరకు ప్రతి భౌతిక వ్యక్తీకరణ కూడా అది ఉన్న విధంగా ఉండటానికి కారణం దాని జామితిలోని పొందిక భౌతిక రూపాలను వాటి స్థానాల్లో పట్టి ఉంచేది వాటి జామితిలోని పొందిక ఈ గ్రహం సూర్యుడికి ఓ తాడుతో కట్టబడి లేదు జాతిలోని పొందిక వల్ల ఉంది జామితిలోని పొందిక వల్ల ఉంది అది కక్ష్య నుండి బయటికి వెడితే మళ్ళీ రాదు కొంత జామితిక పొందిక వల్ల అలా కక్షలో ఉంటుంది కాబట్టి యోగశాస్త్రం మొత్తం ఇదే మీ వ్యవస్థని ఏ స్థాయికి తెస్తుందంటే దాన్ని విశ్వజామిత్తో సమన్వయంలోకి తెస్తుంది ఈ ప్రయత్నంలో మనం భౌతిక రూపాలను కూడా తయారు చేస్తాం ఆయన్ని చూడండి ఇది కళా సౌందర్యాత్మకత గురించి కాదు అవును అందులో కొంత సౌందర్యం ఉంది కానీ అన్నింటికీ మించి ఇందులో ఓ జామెట్రిక్ పర్ఫెక్షన్ ఉంది మీరు ఆదియోగి ముఖాన్ని ఓ నిమిషం పాటు ఝాస మళ్ళించకుండా చూస్తే ఇక అంతే ఇక జీవితాంతం ఈ చిత్రం మీ మనసులో ముద్రపడిపోతుంది మీరు దాన్ని తీయలేరు ఇక్కడ ఉద్దేశం ప్రజల మనసుల్లో ఈ ముద్రను వేయాలి అని తద్వారా వారి అంతరంగ శ్రేయస్సుపై స్ఫూర్తిని తేవాలని అప్పుడు వారి స్ఫూర్తి సహజ కోరిక ముక్తి అవుతుంది అంతేగాని జీవితాన్ని అల్పమైన విషయాల కోసం వ్యర్థం చేయడం కాదు